कार्यक्रम अंदर मंडल प्रजलू कल जी चोट मुख्य मन सीएम गारी मंची कार्यक्रम की वा महिला आपद वारी तक्षण रक्षण कल उद्देश्य तो दिशा यापन प्रवेश जीकंदर तलंगाना अम्मा की जगह हत्या वाल यह दिशा याप जी मन एपी अला वातावरण पुनरावृतम కాగుడనే ఉద్దేశంతో మన సీఎం గారు ఈ దిశ యాప్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మందికి దిశ యాప్ గురించి ఆల్్రెడీ మా మహిళా పోలీసులు గాని అదే విధంగా సచివాలయ సిబ్బంది అందరూ కూడా అవేర్నెస్ తెలి చేశారు. అయితే ఇంకా కొంతమంది ఈ దిశ యాప్ డౌన్లోడింగ్ చేసుకోవడం లేదు, అంటే తెలిసి తెలియక కొంతమంది చాలా ఉన్నారు. ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్ ఉందమ్మా మీ దగ్గర? అమ్మా దయచేసి మీరు మాట ఆండ్రాయిడ్ ఫోన్ ఉందిగా, మీ అందరి దగ్గర పెద్ద ఫోన్లు ఉన్నాయి. మీరు ఒకటే చేయాల్సింది ఏమంటే దిశ యాప్ అని ప్లే స్టోర్ లో పోతే ప్లే స్టోర్ లో దిశ యాప్ అని ఒకటి వస్తుంది. దిశ యాప్ ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీ పేరు, మీ అడ్రస్, మీ సెల్ నంబర్, మీరు ఉన్నటువంటి లొకేషన్ ని ఫిలప్ చేయమని చెప్పి చెప్తారు. అది ఫిలప్ చేస్తే ఆమె చేసింది ఆల్రెడీ, అది రిజిస్టర్ అయిపోతుంది. అందరికి చేశారమ్మా? ఏమ్మా ఎందుకు చేయించుకోలేదు చెప్పండి? తెలీదు, అందుకే అందుకే తెలియదు కాబట్టి. అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, చాలా మందికి అయితే అవేర్నెస్ చేస్తున్నారు కానీ, బట్ అయితే కొంతమంది తెలియదు. దానికోసమనే ప్లే స్టోర్లో దిశ యాప్ అని కొడితే ఆటోమేటిక్గా అది మీరు డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత మీ పేరు, అడ్రస్, మీ సెల్ నంబరు, మీరు ఉండేటువంటి లొకేషన్ దాంట్లో ఎంటర్ చేస్తే మీకు అలా వస్తుంది, ఒక దిశ యాప్ అని చెప్పేసి వస్తుంది. మధ్యలో ఒక చోట బ్లింక్ అవుతూ ఉంటుంది. మీరు మీకు ఏ క్షణమైనా కానీ ఏదైనా ఆపద వస్తే దాన్ని ప్రెస్ చేస్తే మీరు ఉన్నటువంటి లొకేషన్కి అది మీరు ప్రెస్ చేయడం వల్ల విజయవాడ కనెక్ట్ అయ్యి విజయవాడ నుంచి కన్సర్న్ పోలీస్ స్టేషను, ఇప్పుడు మీరు సపోజ్ గోపవరం పెద్ద గోపవరంలో ఉన్నారు లేదా బ్రాహ్మణపల్లిలో ఉన్నారు, దానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో గోపవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది. గోపవరం పోలీస్ స్టేషన్ నుంచి ఇమ్మీడియట్గా మీరు ఉన్నటువంటి లొకేషన్కి వస్తుంది. అంటే మామూలుగా అయితే డైల్ 100 లేదంటే కొన్ని ఫోన్లు ఒకసారి ఏమవుతుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే లొకేషన్ రాదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఈ యాప్కి ఏమంటే మీకు ఉన్నటువంటి ప్రాంతంలో మీకు టవర్ లొకేషన్ లేకపోయినా కూడా మీరు ఉన్నటువంటి లొకేషను ఆటోమేటిక్గా పోలీ అక్కడ విజయవాడలో ఎంటర్ అవుతుంది. కాబట్టి మీ ఏరియాలో ఆ టవర్ ఉందా టవర్ లేదా అవన్నీ దాని గురించి ఏం సంబంధం లేదు, అది మామూలు ఆఫ్లో ఉన్నా కూడా అది లొకేషను మీరున్నటువంటి ప్రాంతంకి ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది. అదేవిధంగా తక్షణం కూడా స్పందిస్తారు. అంటే మీకు ఉన్నటువంటి అంటే ఏదైనా ఆపద ఉండడమే కాదు, అంతకుముందు మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు డైల్ 100 వాడుకునేవాళ్ళు. ఇలా ఏ సమస్య ఉన్నా కూడా మహిళలకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీరు దిశ యాప్ని వాడుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే దానికి ఒక సర్టెన్ టైం పెట్టారు. అంటే ఇంత ఆటి నుంచి సపోజ్ బ్రాహ్మణపల్లి లేదా పెద్ద గోపవరం ఆ ప్రాంతంలో ఉందనుకో, ఇక్కడ ఒక సమస్య వస్తే పోలీస్ స్టేషన్ నుండి పెద్ద గోపవరం పోయి రావడానికి ఎంతసేపు పడుతుంది? అంతసేపు లోపలే వెళ్ళి మళ్ళీ వాళ్ళకి చెప్పాలా మేము అక్కడ వెళ్ళినాము ఆమె రక్షించినామని చెప్పేసి ఆ ఫోటోలను తీసుకొని ఇమ్మీడియట్గా మళ్ళీ అప్లోడ్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ దిశ యాప్ను అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు తెలియకపోతే చదువుకున్న వాళ్ళు ఉంటారు గ్రామంలో, లేదా మహిళా పోలీసులు ఉంటారు,
మా మహిళా పోలీసులు ఉన్నారు, వాళ్ళని పిలిపించుకుంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా డౌన్లోడ్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మనకు ప్రతిరోజు కూడా ఎన్నో చట్టాలు వస్తున్నాయి, కాబట్టి అయినా కూడా మనకి ఎక్కడో చోట మహిళలకి సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అలాంటి సమస్య ఎక్కడ కూడా రాకూడదనే ఉద్దేశంతో ఈ దిశ యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా వినియోగించుకొని ఎక్కడ మీకు ఆపద ఉన్నా కూడా ఇమ్మీడియట్గా దాని యొక్క యాప్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.